ఈ యొక్క అమావాస్య రోజున డిసెంబర్4 అమావాస్య రోజున నిమ్మకాయతో ఈ విధంగా చేసినట్లయితే మీకు పట్టిన దరిద్రమంతా తొలగిపోతుంది. అంతేకాకుండా గంటలోనే మీరు అద్భుతాలు చూస్తారని చెప్పుకోవచ్చు. అమావాస్య గురించి మనందరికీ తెలిసిందే కదండి, అమావాస్యకి మనం చెడు తీసేస్తూ ఉంటాము, మంచి తెచ్చి పెట్టుకుంటాము. ఈ యొక్క అమావాస్య కూడా అలాంటిదే అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సంపూర్ణ సూర్యగ్రహణం అందులోన అమావాస్య రోజున నిమ్మకాయతో ఈ విధంగా చేసుకుంటే తప్పక యోగం ప్రాప్తిస్తుంది, గంటలోనే మీరు మార్పుని గమనించుకోగలుగుతారని చెప్పొచ్చు. మనం ఈ యొక్క అమావాస్య రోజున ఏ పరిహారం చేసుకుంటే ఏ ఫలితం వస్తుందో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక అంతేకాకుండా మీరు ఈ యొక్క అమావాస్య రోజున, మనకి ఈ డిసెంబర్ 4 అమావాస్య వచ్చింది, ఈ యొక్క అమావాస్య చాలా పెద్దది, చాలా శక్తితో ఇమిడి ఉంటుందని చెప్పుకోవచ్చు. అన్ని అమావాస్యలు అలాగే ఉంటాయి కదా అనుకోవచ్చు, కానీ ఈ యొక్క అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వచ్చింది. మనకి ఈ యొక్క సూర్యగ్రహణంతో కలిసి వచ్చిన అమావాస్య కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోవటం వల్ల అద్భుతవంతమైన ఫలితాలు రావడం జరుగుతాయి. ఖచ్చితంగా మనకి ఐశ్వర్యం అలాగే అదృష్టం కూడా ప్రాప్తిస్తుంది. ఇంట్లో నుంచి దరిద్రాలు వెళ్ళిపోతాయి, మీకు పట్టినటువంటి దరిద్రం కూడా వెళ్ళిపోతుంది, చక్కగా ఉంటుంది. మనం ఈ విధి విధానాలు పాటించుకోవడం వల్ల తిరుగులేని యోగం ఖచ్చితంగా ప్రాప్తించి అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి కృపా కటాక్షాలు మనతో ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున చక్కగా నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి. ప్రతి ఒక్కరూ కూడాను మనం బాగుపడితే ఓర్వలేకపోతూ ఉంటారు, కుళ్ళుకుంటూ ఉంటారు, అబ్బో వీరు బాగా సంపాదించుకుంటున్నారు అని చెప్పి దిష్టి పెడుతూ ఉంటారు. ఆ యొక్క దిష్టి నరకన్నుగా మారుతుంది. ఆ నరకన్ను పడినప్పుడు మనం చేసే పరిహారాలు పనుల మీద మనం చేయాలి అనుకున్నా కూడాను చేయే బుద్ధి కాదు. అవి చేసినప్పటికీ కూడా ముందుకు వెళ్ళవు, సక్సెస్ కావు, విజయాన్ని సాధించుకోలేం. కాబట్టి ఏమిటంటే, ఆ నరకన్ను ఉందని బాధపడుతూ ఉన్నట్లయితే ఈ పరిహారం చేయండి. మీ మీద కావచ్చు, మీ ఇంటి మీద కావచ్చు, మీ సంపాదన మీద కావచ్చు, విపరీతంగా ఇలా ఉన్నట్లయితే ఈ పరిహారం చేయండి. గంటలోనే మార్పు గమనిస్తారు, అంత బాగా ఉపయోగపడుతుంది, అంత మంచి ఫలితం వస్తుంది. మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా చేసి చూడండి, అద్భుతవంతమైన ఫలితం వస్తుంది. అలాగే మీపై ఉన్నటువంటి నరకన్ను పూర్తిగా తీరిపోతుంది. మీ ఇంటిపై ఏడుపు ఉంటుంది కదా, మనపై మన గెట్టని వారు చేసేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా. అమావాస్య వచ్చిందంటే చాలా మంది భయపడుతూ ఉంటారు, మనం ఎంత చేసినా ఇంట్లో కలిసి రావడం లేదు, ఏదో ఒక రకమైన ఇబ్బంది వస్తూనే ఉంటుంది, అది ఎందుకు వస్తుందో తెలియదు. అలాగే వచ్చేసి మన పిల్లలు మన మాట వినరు, ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలే జరుగుతాయి, మనశ్శాంతి ఉండదు, సుఖ సంతోషాలు కరువైపోయాయి అనుకునేవారు అలాగే కాకుండా ఇల్లు బాగలేదు, ఇంట్లో ఏదో ఉందని భావించుకుంటూ ఉంటారు. మన అపోహ అయి ఉంటుంది, అలా మనకి ఇల్లు పరంగానే మాకు ఇలా అవుతుంది అనుకునే వారు కూడా ఉంటారు. అలా అనుకునేవారు ఈ యొక్క పరిహారం ఇప్పుడు చెప్పిన విధంగా చేయండి. గుర్తుపెట్టుకోండి, నిమ్మకాయ అనేది అద్భుతవంతమైన పదార్థంగా చెప్పొచ్చు. మనకి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనం చేసే ఈ పరిహారం. ఈ యొక్క అమావాస్య తిథి రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత నిమ్మకాయతో ఈ విధంగా చేస్తే గంటలోనే ఫలితం వచ్చి మీరే మార్పును గమనిస్తారు. ఆ తర్వాత మీరే మంచిగా చెప్పారు, బాగుంది అని. ఇది చాలామంది చేస్తూ ఉంటారు, కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. నార్మల్గా అయితే ఇది చాలామంది చేస్తారు. ఈ యొక్క అమావాస్య రోజున చాలామంది కూడాను ఈ యొక్క నిమ్మకాయ పరిహారాన్ని చేసుకుని ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఇది మార్వాడీస్ కూడా చేసుకుంటూ ఉంటారు, మనవాళ్ళు చేస్తూ ఉంటారు. ఇలా మంత్ర సాధన, జప సాధన చేసేవారు కూడాను ఖచ్చితంగా ఈ పరిహారం చేస్తారని చెప్పొచ్చు. మీరు ఈ పరిహారం చేయడం వల్ల 100% ఫలితం గంటలోనే మీరు మీ కళ్ళతోనే చూసి ఆశ్చర్యపోతారు, అంత బాగుంటుంది. ఈరోజు మనం చేసేటటువంటి ఈ యొక్క నిమ్మకాయ పరిహారం ఖచ్చితంగా ఫలితం తెచ్చిపెడుతుంది. మనకు ఉండేటటువంటి చెడు మొత్తం వెళ్ళిపోవాలన్నా, వ్యాపారం బాగుండాలన్నా, వ్యాపార అభివృద్ధి ఎక్కువగా ఉండాలి అన్నా, మనకు అన్ని రకాలుగా కలిసి రావాలి. ఈ యొక్క అమావాస్య నుంచి తిరుగు ఉండకూడదు. ఈ అమావాస్య నుంచి మనకి మంచి జరగాలి అనుకునేవారు ఈ ఉపాయం చేయండి. ఇలా చేయటం వల్ల ఫలితం అయితే రావడం జరుగుతుంది. ఏమీ లేదండి, నిమ్మకాయని తీసేసుకోవాలి, 2 నిమ్మకాయలు అయితే సరిపోతాయి. ఇంటి పరంగా అయితే 2 తీసుకోండి. అంటే ఇంట్లో చేసుకునే పరిహారం అయితే ఇంటి నుంచి ఇంటికి పట్టినటువంటి నరకన్ను పోవాలి అనుకునేవారు, ఇంటికి ఉన్నటువంటి బ్లాక్ మ్యాజిక్ జరిగినా అది తొలగిపోవాలి, శత్రువు పీడ తొలగిపోవాలి. అలాగే కాకుండా మాకు చక్కగా ఉండాలి అనుకునేవారు 2 నిమ్మకాయలు ఖచ్చితంగా తీసుకుని ఈ పరిహారం చేసుకోండి. 2 నిమ్మకాయలతో మనం ఈ పరిహారం చేయాలి అనుకున్నాం కదా,
అప్పుడు మనకి ఎప్పుడు చేయాలి అనే సందేహం వస్తే గుర్తుపెట్టుకోండి, నిమ్మకాయతో చేసేది. సాయంత్రం 6:15 నుంచి రాత్రి 12 సమయం వరకు ఉంది కాబట్టి ఈ సమయంలో ఎప్పుడు చేసుకున్నా మంచి ఫలితం రావడం జరుగుతుంది. ఇలా ఏమిటంటే కనుక మీరు నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయ తీసుకుని ఇందులో మీరు వచ్చేసి 4 నిమ్మకాయని కోసేసి అందులో రాళ్ల ఉప్పు, దొడ్డు ఉప్పు, కళ్ళు ఉప్పు అని పిలుస్తూ ఉంటారు కదా, ఉప్పు నింపేయండి. ముందుగా 4 కుంకుమ బొట్లు పెట్టండి. దానిపైన మనం ఇలాగ వచ్చేసి నిమ్మకాయలో కుడివైపున మనం అటొక నిమ్మకాయ ఇటొక నిమ్మకాయ పెట్టాల్సి ఉంటుంది. ఇది మొదటి పరిహారం. ఇలా పెట్టుకున్న తర్వాత తెల్లవారే వరకు ఉంచుకోవాలి. తెల్లవారే వరకు ఉంచుకున్న తర్వాత మనం లేకపోతే గనక చేతులు పట్టేసుకొని దిష్టి తీసి అవతలు కూడా పడేయచ్చు. ఎక్కడ పడితే అక్కడ వేయద్దు. మనకి డస్ట్బిన్స్ ఇలా ఉంటాయి కదా, ఎవరు తొక్కని ప్రదేశం. మన ఇంట్లో అయితే పెట్టుకోకూడదు, డస్ట్బిన్ అంటే మళ్ళీ తెచ్చి ఇంట్లో వేస్తారేమో. మన గుమ్మం బయట చక్కగా దిష్టి తీసేసి ఆ నిమ్మకాయని తీసుకుని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశం లేదా ఎక్కడైనా బయట ప్రదేశంలో వేసేసుకోవచ్చు. ఇలా వేసుకోవటం వల్ల ఖచ్చితంగా ఈ రెండు కూడాను చాలా అద్భుతవంతమైన పదార్థాలుగా, వస్తువులుగా చెప్తూ ఉంటాము. నెగటివ్ నరకను లాగేసుకోవడానికి ఇంతకన్నా మంచి పరిహారం ఉండదని చెప్పుకోవచ్చు. అలా వేసుకోవటం వల్ల మనకి ఖచ్చితంగా ఈ రెండు కూడా చాలా అద్భుతవంతమైన పదార్థాలుగా చెప్తూ ఉంటాం కాబట్టి నెగటివ్ని నరకాన్ని లాగేసుకోవడానికి ఇంతకంటే మంచి ఉపాయం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత బాగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఉపాయం చేయండి. అలాగే కాకుండా మన ఇంట్లో చెడు మొత్తం వెళ్ళిపోవాలి, మాకు మంచి జరగాలి అనుకునేవారు ఒక ప్లేట్ తీసుకోండి. అందులో కొంచెం నీరు వేసేసి కుంకుమ వేయండి. ఎరుపు రంగు నీరుగా మారుతుంది. ఆ తర్వాత నిమ్మకాయ 4 కోసి అందులో వచ్చేసి మనం కాస్త కుంకుమ పసుపు వేసుకోవాలి. వేసేసుకొని ఆ తర్వాత ఏమిటంటే కనుక కొంచెం అంటే చిటికెడు చిటికెడు పోసేసుకున్న తర్వాత అందులో రాళ్ల ఉప్పు పోసేసి ఒక కర్పూర బిళ్ళ దాన్ని తల మీద పెట్టేసి వెలిగించి, ఇంట్లో గదులు ఉంటాయి కదా నార్మల్గా, హాల్ కిచెన్ వంటగది, ఇలా బెడ్రూమ్ హాల్ కిచెన్ కావచ్చు, మన ఇంటి చుట్టూ కావచ్చు, తిరగాలి. అది ఆరిపోయినా పర్వాలేదు, తిరగొచ్చండి. ఎందుకంటే ఎరుపు త్వరగా చెడుని లాగేసుకుంటుంది. దిష్టి పోవడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మన ఇంట్లో మొత్తం తిరిగేసిన తర్వాత అనంతరం ఇంట్లో నుంచి గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ గుమ్మం దగ్గర నుంచి చక్కగా దిష్టి తీసేసుకొని చుట్టూ మొత్తం తిరిగాం కదా. ఇలా తిరిగిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరు తొక్కని ప్రదేశాలు ఉంటాయి కదండి, ఆ యొక్క ప్రదేశంలో ఈ నీళ్లతో సహా నిమ్మకాయ పడేసుకోవాల్సి ఉంటుంది. అలా పడేసుకోవడం వల్ల అద్భుతవంతమైన ఫలితం వస్తుంది, మంచి జరుగుతుంది. ముందు చెప్పుకున్నాం కదా, నిమ్మకాయ 4 కోసి 4 కూడాను కుంకుమ బొట్లు పెట్టేసి అందులో ఉప్పుని నింపేసి ఆ ఉప్పుతో కూడాను ఇంటికి దిష్టి తీయొచ్చు. లేదంటే గుమ్మం దగ్గర అటు ఒకటి ఇటు ఒకటి పెట్టేసుకోవచ్చు. ఈ అమావాస్య రాత్రి మొత్తం 6 పెట్టి 12 కూడా తీసేయొచ్చు. అలా కాకపోతే కనుక మనం ఇంకొక పరిహారం చెప్పుకున్నాం కదా, అదైతే అద్భుతవంతంగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, 100% కూడాను ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. 100% మీరు ఖచ్చితంగా ఫలితం పొందుతారు. గంటల్లోనే మార్పు చూడాలి అనుకునేవారు కొన్ని నీళ్లు తీసుకుని అందులో కుంకుమ వేసేసి నిమ్మకాయ 4 కోసేసి అందులో కాస్త ఉప్పు, పసుపు, కుంకుమ వేసేసి దానిపైన కర్పూరం పెట్టి వెలిగించేసి ఇంటి మొత్తం తిరిగేసి, ఇంటి చుట్టూ తిరిగే వీలు ఉంటే తిరిగేసి, అనంతరం మనం దాన్ని ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో వేసుకున్నట్లయితే ఇంట్లో ఉన్న చెడు మొత్తం దానితో పాటు వెళ్ళిపోతుంది. మనందరికీ తెలిసిందే కదండి ఎలా దిష్టి తీస్తారని. ఈ పరిహారం ఖచ్చితంగా పాటించి చూడండి, మంచి ఫలితం వస్తుంది. ఇంకా ఇంకొకటి ఏమిటంటే పిల్లల పరంగా కావచ్చు, మన పరంగా కావచ్చు, ఇంట్లో ఉండే పెద్దల పరంగా కావచ్చు, ఈ యొక్క పరిహారం చేసుకోండి. ఇది చాలామందిని మనం చూస్తూ గమనిస్తూ ఉంటాము. మన పిల్లల పరంగా కావచ్చు, యజమాని పరంగా కావచ్చు, కాస్త రెడీ అయితే చాలు. వారికి ఏమిటో అర్థం కాదు కానీ తల తిరిగిపోతూ ఉంటుంది, వాంతులు అవుతాయి, దిష్టి తగులుతూ ఉంటుంది. అలాగే కాకుండా తిన్నది అస్సలు వంట పట్టదు, అంటే వాంతులు ఎక్కువగా చేసుకుంటుంటారు. కొందరు మన ఇంట్లో వారు ఏమిటంటే మన పిల్లలు ఉంటారు కదా, మన పెద్దలు ఉంటూ ఉంటారు కదా, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, మనకి అమావాస్య తిథి వచ్చిందంటే చాలు చాలా వరకు కూడాను మారం చేయడం, సతాయించడం చేస్తూ ఉంటారు. ఆ పిల్లలు ఎందుకు చేస్తారో కూడా మనకి అర్థం కాదు. ఎందుకు చేస్తారు అంటే కనుక ఆ పిల్లలకు ఎక్కువగా దిష్టి తగిలినా అలా చేస్తారు, పిల్లలపై ఏదైనా చెడు ఉన్నా అలా చేస్తారు. పిల్లలకు కూడాను నిమ్మకాయతో దిష్టి తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే వారికి కూడా దిష్టి పోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.